హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జ్ఞానేష్ వెల్కమ్ టు మినీటెక్ తెలుగు ఫ్రెండ్స్ మనలో చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అనుకుంటాం ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అయినా లేదా వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం నేర్చుకోవాలంటే బేసిక్గా టూ టాపిక్స్ నేర్చుకుంటాం ఆ టూ టాపిక్స్ ఏంటి అని అంటే ది గ్రామర్ అండ్ సెకండ్ ది కాన్వర్జేషన్ ఫస్ట్ టాపిక్ అయిన గ్రామర్ని మనం కరెక్ట్గా విని చదివితే ఈజీగా నేర్చుకోవచ్చు కానీ సెకండ్ టాపిక్ అయిన కాన్వర్జేషన్స్ అంటే ఎదుటి వ్యక్తితో ఆ లాంగ్వేజ్లో మాట్లాడటం ఇది మాత్రం చాలా కష్టం ఎందుకంటే తెలియని లాంగ్వేజ్లో అప్పుడే నేర్చుకుంటున్న లాంగ్వేజ్లో సడన్గా మాట్లాడాలి అని అంటే మనం చాలా అంటే చాలా షై ఫీల్ అవుతూ ఉంటాం అలాగే కాన్వర్జేషన్స్ నేర్చుకోవాలంటే మనకి వేరే వ్యక్తి అవసరం మనకే కాకుండా మనం ఎవరితో అయితే కాన్వర్జేషన్స్ని చేస్తామో ఆ వ్యక్తికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇక్కడ ఇద్దరు సహకరిస్తేనే కాన్వర్జేషన్స్ని నేర్చుకోగలం ఇలా ఎదుటి వ్యక్తితో కాన్వర్జేషన్ చేయడానికి షై ఫీల్ అవుతున్న వారి కోసం అలాగే ఎదుటి వ్యక్తి సపోర్ట్ చేయని వారి కోసం మన మొబైల్లోని ప్లే స్టోర్లో ఒక బెస్ట్ యాప్ అయితే ఉంది సో ఈ వీడియోలో అసలు ఈ యాప్ ఏంటి ఎలా యూస్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ యాప్ నేమ్ వచ్చేసి ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఈ వీడియో కింద ఉన్న లో ఈ యాప్ లింక్ ని ఇచ్చాను అక్కడ నుంచి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనం చూసుకుంటే మనకి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ట్రిప్స్ అండ్ వెకేషన్స్ అని ఫస్ట్లో ఉంది అంటే ట్రిప్స్ అండ్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు కాన్వర్జేషన్స్ అన్ని ఈ కేటగిరీలో ఉంటాయి అలానే మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి ఈటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డైలీ లైఫ్ స్పోర్ట్స్ హాలిడే నేచర్ స్కూల్ షాపింగ్ వర్క్ రిలేటెడ్ ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి వీటిలో సింపుల్గా మీకు కావాల్సిన కేటగిరీ పైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ రిలేటెడ్ అనే కేటగిరీ పైన క్లిక్ చేశాను ఓకే మనకి ఇప్పుడు ఇలా కొన్ని సిచ్యువేషన్స్ అయితే వస్తాయి చూడండి ఫస్ట్లో టాకింగ్ టు మేనేజర్ కాన్వర్జేషన్ ఆస్కింగ్ ఫర్ ఏ ప్రమోషన్ అని ఉంది అంటే మేనేజర్తో జాబ్ ప్రమోషన్ కోసం కాన్వర్జేషన్ చేయడం అలాగే నెక్స్ట్ టాకింగ్ టు మేనేజర్ ఆస్కింగ్ ఫర్ య వెకేషన్ అంటే వెకేషన్స్కి వెళ్ళడానికి లీవ్ కోసం మేనేజర్తో మాట్లాడడం ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది తెలుస్తుంది ఓకే ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఆస్కింగ్ ఫర్ య వెకేషన్ అనే సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ కాన్వర్జేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ యాప్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏ కాన్వర్జేషన్ అయినా ఫోర్ స్టెప్స్లో నేర్పిస్తారు ఫస్ట్ స్టెప్ లిజన్ సెకండ్ స్టెప్ విచ్ థర్డ్ ప్రాక్టీస్ అండ్ ఫోర్త్ స్టెప్ రికార్డ్ ఈ ఫోర్ స్టెప్స్తో మనం ఈజీగా ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ ఏ సిచ్యువేషన్లో ఎలా చేయాలో పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోగలం దీనిలో ఫస్ట్ స్టెప్ రీజన్ ఈ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే ఒక కాన్వర్జేషన్ అయితే పెడతారు దాన్ని మనం చదవాలి ఇక్కడ చూడండి మొత్తం కాన్వర్జేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కాన్వర్జేషన్ అంతా కూడా ఒక మేనేజర్కి ఆఫీస్లోని ఎంప్లాయ్కి మంచి ఉంటుంది మేనేజర్ కరెన్ అలాగే ఎంప్లాయ్ ఏమో పిల్ సిచ్యువేషన్ ఏంటంటే పిల్లని ఎంప్లాయ్ కరీన్ అనే మేనేజర్ని వెకేషన్ కోసం లీవ్ అడగడానికి వచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి లాస్ట్లో ఒక వాయిస్ రికార్డెడ్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేసి మనం ఈ మొత్తం కాన్వర్జేషన్ని వినొచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ కాన్వర్జేషన్ని చదవకుండా వినచ్చు నెక్స్ట్ స్టెప్ క్విజ్ ఈ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ కాన్వర్జేషన్లోనే ఉంటాయి ఇలా క్విజ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మనం ఎంతవరకు ఈ కాన్వర్జేషన్ అండర్స్టాండ్ చేసుకున్నామనేది చెక్ చేసుకోవచ్చు ఇక మన తోడ్ స్టెప్ ప్రాక్టీస్ దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్లో చూసే ప్రాక్టీస్ పార్ట్నర్ అని ఉంది కదా ఇక్కడ పిల్ అలాగే కరెంట్ టూ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి దీనిలో మనకి కాన్వర్జేషన్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్ అనే క్యారెక్టర్ని చూస్ చేసుకుంటే మనం కరెంట్ ప్లస్లో మాట్లాడాలి అదే కరెన్ అనే క్యారెక్టర్ని చూస్ చేసుకుంటే మనం పిల్ ప్లస్లో మాట్లాడాలి ఇలా ఒక క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి ఈ మొత్తం కాన్వర్జేషన్ని ఒకసారి చదివాక లాస్ట్లో మళ్ళీ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆడియోలో మనకేంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ యొక్క ఆడియో మాత్రమే ఉంటుంది ఎగ్జాంపుల్ నేను కరేన్ అనే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆడియోలో కరేన్ ఆడియో మాత్రమే ఉంటుంది పిల్ ఆడియోలో ఎటువంటి సౌండ్ ఉండదు ఎందుకు ఉండదు అని అంటే మనం అక్కడ పిల్ ప్లేస్లో మనం మాట్లాడే ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి పిల్ బదులుగా మాట్లాడతాను ఒకసారి వినండి ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ రికార్డ్ ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగే చేయాలి కాకపోతే ఇందాక మనం ఆడియో వింటూ జస్ట్ ప్రాక్టీస్ చేసాం అంతే కానీ ఇక్కడ మాత్రం మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని రికార్డ్ చేయాలి చూడండి ఇందాకట్లానే ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను రికార్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను రికార్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనం కాన్వర్జేషన్ని చేయాలి ఇలా మనం సింపుల్గా ఈ ఫోర్ స్టెప్స్తో ఇంగ్లీష్లో కాన్వర్జేషన్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ డైరెక్ట్గా ఎదుటి మనిషితో కాకుండా ఇలా ఈ యాప్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇంకా త్వరగా అయితే నేర్చుకోవచ్చు ఈ యాప్ యొక్క లింక్ని ఈ వీడియో కింద డెస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే okay ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ నన్ను ఏమన్నా అడగాలనుకున్నా లేదా సజెస్ట్ చేయాలనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్